आंध्र प्रदेश प्रभुत्वं एंतो प्रतिष्ठात्मकंगा चेपट्टिन जगनन्न संपूर्ण गृह हक्कु पथकं कार्यक्रमंलो रुडा चेयरमैन मेडपाटि शर्मिलारेड्डी राजमंड्री पार्लमेंटरी सभ्युलु मार्गण भरतराम पाल्गोनि रिजिस्ट्रेशन अयिन पत्रालनु हक्कुदारुलकु पंपिणी चेशारु। राजमंड्री बांबे गृहाल वद्द गल मुनिसिपल कॉर्पोरेशन कम्यूनिटी हाल्लो जरिगिंदि। अनंतरं वारु मात्लाडुतू तेलुगुदेशं पार्टी नायकुलकु ई ओटीएस मीद अवगाहन लेक मात्लाडुतुन्नारनि वारु ध्वजमेत्तारु। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు మున్సిపల్ అధికారులు సిబ్బంది వార్డులో ఉన్న ప్రజలు అందరూ పాల్గొన్నారు। ఈ ఒక జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది। అదే విధంగా ఈ ఒక ప్రాంతంలో మూడు వార్డులకు సంబంధించి ఈ ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ప్రజలందరికీ కూడా చైతన్యం వచ్చే అవసరం ఉంది కాబట్టి ప్రతిపక్షాలు ఏ రకంగా ప్రతిపక్షాలు ఏ రకంగా అయితే దుష్ప్రచారం చేస్తున్నారో ఈ వర్ణాన్ని కూడా ప్రజలకి చైతన్యం కల్పించాలి, వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి గతంలో ఎవరైతే ఈ ఇళ్ళు పైన అప్పు ఉందో అర్బన్ ప్రాంతాల్లో 20,000 రూపాయలకి దీనికి పూర్తిగా మీరు 1983 నుంచి 2021 ఈ సుమారుగా ఈ 38 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోలేని ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేని నిర్ణయం మీకు నిజంగా అప్పు క్లియర్ చేసుకున్నా కూడా అది పూర్తి హక్కు అనేది లేదు। ఎందుకంటే ఈ ఇళ్ళన్నీ కూడా 22A లోనే ఉంటాయి, అంటే నాన్ ట్రాన్స్ఫరబుల్। మీరు మీ తదనంతరము ఉన్న వాళ్ళ మట్టుకే ఈ యొక్క ఆస్తిని అనుభవించాలి తప్పితే అనుకునే హక్కు లేదు। జనరల్ గా మీరు ఎవరైనా కూడా ఎక్కడైనా ఆస్తి కొనుక్కున్నప్పుడు సర్వ హక్కు ముక్తులతో మీరు క్రయ విక్రయాలు కూడా చేసుకునే అవకాశం ప్రతి ఆస్తికి కూడా ఉంటుంది। అలాంటిది మన ముఖ్యమంత్రి గారు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అదే హక్కుల్ని కల్పిస్తూ మరి ఇవాళ ఒక అద్భుతమైన ఓటీఎస్ అనే ఒక పథకాన్ని తీసుకొని రావడం జరిగింది। మొన్న మేము సుబ్రహ్మణ్య మైదానంలో ఎంతో మంది లబ్ధిదారుల్ని వాళ్ళ మాటల్లో ఆనందం చూశాం। కొన్ని కొన్ని ప్రాంతాల్లో బాబా నగర్ ప్రాంతంలో కానీ మల్లికార్జున నగర్ ప్రాంతంలో కానీ మేము అడిగాం, అమ్మ మీకు గజం విలువ ఎంత ఉంది అని అంటే వాళ్ళు చెప్పేవారు 35,000 ఉందండి, 40,000 ఉంది గజం, ఎన్ని గజాలు మీ స్థలం అని అంటే 60 గజాలు 70 గజాలు అని చెప్పారు। అంటే సుమారుగా కేవలం ఖాళీ స్థలం మనం వాల్యూ తీసుకుంటే కనీస పక్షాన 30 లక్షల రూపాయలు విలువ చేసే స్థలం, అంతేకాకుండా వాళ్ళు కట్టుకున్న ఇల్లు విలువ చూస్తే కనీసం 5-6 లక్షల రూపాయలు విలువ చేసే హౌస్, అంటే మనం యావరేజ్ గా చూసుకున్నా కూడా సుమారుగా ప్రతి ఇల్లు కూడా 25 నుంచి 30 లక్షలు విలువ చేసే ఇల్లుని మరి ముఖ్యమంత్రి గారు 20,000 రూపాయలకి మీ అవసరం తీర్చడానికి
ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. సో ఖచ్చితంగా ఇల్లు